నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో ఏపీలో రోజుకో రైతు ఆత్మహత్య, బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వని సర్కార్, అయినా రైతు ప్రభుత్వం అంటూ సీఎం గొప్పలు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్, 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఓటింగ్, బరిలో 1625 మంది అభ్యర్థులు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్, వైకాపా తరపున ప్రచారం చేసినందుకు ఈసీ చర్యలు. నేటి నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం, పాలమూరు మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. ఈ నెల చివరి వారం నుంచి బస్ యాత్ర చేపట్టనున్న కేసీఆర్, ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షోలలో పాల్గొననున్న భారాస అధినేత. కేజ్రీవాల్ హత్యకు భారీ కుట్ర జరుగుతోందన్న ఆప్, ఇన్సులిన్ ఇవ్వకుండా జైలు అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపణ. హిమాచల్లో మారుమూల గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం, గీవు వాసులతో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపిన ప్రధాని. వ్యవసాయం అంటే రైతుకు ఆరోపణం, ఎన్ని కరువు కాటకాలొచ్చినా కష్ట నష్టాలు ఎదురైనా కట్టె కాలేదాకా కాడి కింద పడేయడు. అలాంటి రైతు జగన్ మోసాలకు మనోధైర్యం కోల్పోతున్నాడు. సాగు భారమై సాయం దూరమై పొలంలోనే ప్రాణాలు తీసుకుంటున్నాడు. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో రోజుకో రైతు ఇంట చావు డప్పు మోగుతుంటే జగన్ మాత్రం తమది రైతు ప్రభుత్వం అంటూ చిడతలు వాయించుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కనీసం పరిహారమైనా ఇవ్వకుండా బాధితుల్ని క్షోభ పెడుతున్నారు. ప్రమాదవశాత్తు రైతన్న చనిపోయినా లేకపోతే ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే రైతన్నను కనీసం ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఏదైనా రైతన్నకు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి, మీరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఓదార్చి 7 లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబం చేతిలో చెక్కు కూడా పెట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గద్దెనెక్కింది మొదలు. మైక్ దొరికిన ప్రతిసారి జగన్ ఇలాంటి డైలాగులు కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లోనూ అదే డప్పు వేసుకుంటున్నారు. ఆయన చెప్పిందే నిజమైందే, ఇప్పటికే పల్నాడు జిల్లా పాకాలపాడుకు చెందిన హనుమంతరావు కుటుంబం చేతిలో చెక్కుండాలి. హనుమంతరావు ఆత్మహత్య చేసుకుని 3.5 ఏళ్లవుతున్నా ఇంతవరకు పైసా పరిహారం ఇవ్వలేదు. తనకున్న సొంత పొలంతో పాటు 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశారు హనుమంతరావు. ప్రైవేటుగా 5.5 లక్షలు, బ్యాంకులో 3 లక్షల రూపాయలకు పైగా రుణం తీసుకున్నారు. సాగు కలిసి రాలేదు. పొలంతో పాటు 5 సెంట్ల ఇంటి స్థలము తాకట్టు పెట్టారు. చివరికి అప్పు తీర్చే దారిలేక 2020 నవంబర్18 పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు పూట గడవడం కోసం భార్య కుమారుడు కూలీ పనులకు వెళ్తున్నారు. పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగటానికి వాళ్లకొచ్చే కూలీ డబ్బు కూడా చాలటం లేదు. పొలాలు తాకట్టు పెట్టుకు తెచ్చుకుంటా వేసుకుంటా మళ్ళీ తీర్చుకుంటా వచ్చేవాళ్ళం. చివరికి పొలాల్లో నల్లి వచ్చిపోయాలకే తీర్చుకోలేకపోయాడు. ఇంక తీరదు, ఇది అమ్ముకుంటే పిల్లగాడు కూడా ఏమో అయిపోతాడేమో, మరి తీరవలేకపోతే పొలం వాడ బిక్కుంటారేమో ఆలోచన పడి ముందు తాగాడు సార్. అసలు ఎంఆర్ఓ ఆఫీస్కి మేము ముందు కాగితాలు తీసుకొని పోతున్న నెలకనే ఆ మందు తాగాడో ఈ మందు తాగాడో మాకు తెలుసు అని రమణ కుమార్ గారు కాగితాలు తీసుకోక తలకనే బయట నుంచి బయటనే అంది సార్. ప్రెసిడెంట్ గారు ఏమో ఏంది ఏంది సార్ అని అడిగితే ఎంఆర్ఓ గారు ఏంది మనం ఏం చేస్తాం అన్నాడు. ఈ పొలాలు ఏముండి విత్తానికి ఏం తాకట్లో ఉంటే ఎట్ట ఇయ్యాలా, మరి నా పిల్ల వచ్చి ఎట్ట ఇచ్చేయాలా అంటున్నారు సార్. అందుకని వచ్చిన సంబంధాలు కూడా వెనక్కి పోతున్నాయి. ఇక పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందాడికి చెందిన మాలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబానిది అదే వ్యథ. మిర్చి పత్తి సాగు చేస్తే దిగుబడి సరిగా రాక అప్పులే మిగిలాయి. 2022 డిసెంబర్లో విరుచుకుపడిన తుఫాన్తో సమస్యలు పెరిగాయి. పొలం అమ్మినా రుణం తీరదు అనే బాధతో ఈ ఏడాది 28 ఫిబ్రవరి పురుగుల మందు తాగారు. అధికారులు రైతు ఆత్మహత్యగా కేసు రాసుకున్నా ఇంతవరకు పరిహారం అందలేదు. 10 ఎకరాలు పొలం వేసినాం, 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం,
పెట్టుబడి ఎక్కువైపోయింది. మిరదారులు దండలు వచ్చినాయి. పత్తి అయితే 3 ఎకరాలు పత్తి అయితే 7 ఎకరాలు 20 లక్షలు అప్పు అయింది. వడ్డీ వదులు తీరలేకపోతున్నాయి. అప్పు తీరవు నా వల్ల కాదు. ఆయన అంటే ఆ పొలం ఈ పొలం వేసి తీర్చుకోవాలి వాళ్ళందరూ. ఇప్పుడు ఆయన లేడు, నాకు చేత కాదు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడింది. జయరాముడు పత్తి ఆముదం సాగు చేసేవారు. బ్యాంకు నుంచి కొంత ప్రైవేటుగా మరికొంత అప్పు తెచ్చి 14 బోర్లు వేయించారు. అరకొర నీళ్లే వచ్చాయి. 7 ఏళ్లపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీస్ పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు 9 నెలల క్రితం ఉరేసుకున్నారు. కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితిలో కాలేజీకి పంపాల్సిన కుమార్తెను కూలీ పనులకు తీసుకువెళ్తున్నానని జయరాముడు భార్య ఉచ్చీరమ్మ విలపిస్తున్నారు. వీరికి జగన్ సర్కార్ ఎలాంటి పరిహారం అందించలేదు. పొలం చేసుకొని బతుకుంటుంటే 5 మందికి పెళ్ళి చేసినాడు. ఇంకో పాప ఉంది. ఇంక ఇట్లే బోర్లు సీన్లో బోర్లు వేపించుకొని అప్పులయ్యి అప్పులు కట్టే అవకాశం లేక ఇతనికే సరిపోతుంది సార్. ఇతను వేసిందంతా అప్పులు 13 లక్షలు పైన ఉంటాయి సార్. ఇప్పుడు చనిపోయినా కానీ అప్పులలో వచ్చి ఇంటికి వచ్చి బెదిరేస్తున్నారు సార్. సీన్ వేసుకుంటాం, వీలు వేసుకుంటాం. పేపర్ ప్లేట్ల పరిశ్రమలో కార్మికురాలిగా పనిచేస్తున్న ఈమె చిత్తూరు జిల్లా ఆర్ కురవపల్లికి చెందిన సురేంద్ర భార్య చంద్రకళ. సురేంద్రకు 2.5 ఎకరాల పొలముంది. సాగునీటి కోసం బోర్లు వేస్తే విఫలమయ్యాయి. 11 లక్షల రూపాయల అప్పులు మీదపడ్డాయి. అవి తీర్చే దారి కానరాక 2020 జనవరి 28న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అధికారులు రైతు ఆత్మహత్యగా నివేదిక ఇచ్చినా నేటికి ఎలాంటి పరిహారం మంజూరు చేయలేదు. చిన్న కూతుర్ని చదివించటం, కుటుంబాన్ని పోషించటం కోసం ఇలా కల్లూరులో పేపర్ ప్లేట్ల పరిశ్రమలో రోజు కూలీకి వెళ్తున్నారు చంద్రకళ. మాకైతే ఏ ప్రభుత్వం నుంచి ఏ సహాయం అయితే అందలేదు. కూలి చేసుకున్న డబ్బులతో మండల ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు అన్ని తిరిగినాము. ఎన్నిసార్లు తిరిగినా ఏ అధికారి మాకు స్పందించింది లేదు. మా ఫైల్ ఈడ ఇచ్చేసినామంటారు కానీ, మండల ఆఫీస్కి ఇచ్చినామంటారు కానీ, మండల ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ కడిగిపోతే మాకు ఇంకా రాలేదు. ఏ ఫైలు మాకు అందలేదు అని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఎన్నో తిరిగి తిరిగి అలసిపోయినాము. ఎక్కడ పోయినా మాకైతే ఏ న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ఇలా పరిహారానికి నోల్చుకుని బాధిత కుటుంబాలు కొన్ని వందలున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ జగన్ ఏలుబడిలో రైతు ఆత్మహత్యల ప్రదేశ్గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సగటున 1100 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ను 3వ స్థానంలో నిలపడం తప్ప రైతులకు జగన్ చేసిన మేలేమీ లేదు. జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక ప్రకారం ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, రైతు కూలీలు బలవన్ మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు. మిగతా వారంతా రైతు కూలీలే. అంటే జగన్ జమానాలు రోజుకో రైతు ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదికల గణాంకాల ప్రకారం 2019 జూన్ నుంచి 2021 చివరి వరకు 2112 రైతు ఆత్మహత్యలు జరగ్గా 2022 ఏప్రిల్ నాటికి 718 మందికే GO 43 ప్రకారం 7 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం మాత్రం 2023 జులై వరకు 1197 మందికి పరిహారం అందించినట్లు ప్రకటించుకుంటోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో మొత్తం 1625 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా 16 కోట్ల 63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 187,000 పోలింగ్ కేంద్రాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కేంద్ర బలగాలను మోహరించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశ కింద తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1600 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 187,000 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. తొలిదశలో 16 కోట్ల 63 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడతలో అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో 2, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మణిపూర్లో 2 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నియోజకవర్గంలో 1వ విడతలో నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఓటర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. ఒక్క ఓటు కూడా ఎంతో కీలకమని, దాని విలువను తక్కువగా అంచనా వేయకండని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఒకే ఒక్క ఓటు అత్యంత కీలకంగా నిలిచిన సందర్భాలు అనేకమున్నాయి.
ఉన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. భారత ప్రజాస్వామ్యంలో ఓటింగ్కు మించింది మరొకటి లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల భాగస్వామ్య విప్లవాన్ని యువత ముందుండి నడిపించాలని పేర్కొన్నారు. సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీఐ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశామన్నారు. వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో, కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని తేల్చి చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 2 కెమెరాలతో పర్యవేక్షణ చేస్తామని సీఈఓ వివరించారు. అంటే దాట్ ఆల్సో ఈసీఐకి వన్ పార్టీ హ్యాస్ గివెన్ కంప్లైంట్ ఆర్ వన్ లీడర్ హ్యాస్ గివెన్ కంప్లైంట్ దట్ పెన్షన్ విషయంలో దే కుడ్ హ్యావ్ డన్ త్రూ డైరెక్ట్లీ హౌస్ టు హౌస్ చేసి ఉండొచ్చు. తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు. ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది, ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది. ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ఉదయం మహబూబ్ నగర్, ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభల్లో పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లోనూ రోడ్ షోలు, ర్యాలీల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలి అనేది లక్ష్యమని వెల్లడించాయి. తెలంగాణలో నామినేషన్ల పర్వం మొదలు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట ముఖ్య నేతలంతా ప్రధాన సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. వీలును బట్టి జాతీయ స్థాయి నేతలు కూడా తెలంగాణలో ప్రచారానికి రానున్నారు. తొలుత ఇవాళ ఉదయం మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి నామినేషన్ కు సీఎం హాజరు కానున్నారు. అనంతరం సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో రేవంత్ పాల్గొనున్నారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కు హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఈ ప్రచార సభల్ని విజయవంతం చేయడానికి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నేతలు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, ర్యాలీల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 11న ఎన్నికల ప్రచార గడువు ముగిసేలోగా వీలైనన్ని ఎక్కువ ప్రచార సభలు నిర్వహించాలి అనేది లక్ష్యమని వెల్లడించాయి. వీలును బట్టి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 2-3 సభల్లో సీఎం ప్రచార సభల్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీ హామీలతో పాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై విస్తృతంగా ప్రచారం చేయాలని అభ్యర్థులకు, నేతలకు పార్టీ అధిష్టానం సూచించింది. కేంద్రంలో భాజపా ప్రభుత్వం గత 10 ఏమీ చేయలేదనే అంశాన్ని ఓటర్లకు చేరవేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల్ని నియమించిన పార్టీ ప్రచార కార్యక్రమాల్ని పర్యవేక్షించి ఎక్కడైనా వెనకబడితే వెంటనే సరిదిద్దాలని వారికి సూచించింది. ప్రతి నియోజకవర్గంలో ప్రచారంపై పార్టీ నివేదికలు తెప్పించుకుంటోంది. భరాసా అధినేత కేసీఆర్ ఈ నెల చివరి వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం పూట రైతుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కళ్లాలను సందర్శిస్తూ రైతుల్ని పరామర్శిస్తూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటారని చెప్పారు. సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన 3-4 ప్రాంతాలను ఎంపిక చేసుకుని బస్ యాత్ర కొనసాగనుంది. ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. 2-3 వారాల పాటు కేసీఆర్ బస్ యాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ భారసా కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు లీగల్ సెల్ను ఇప్పటికే పటిష్టం చేసినట్లు కేసీఆర్ తెలిపారు. ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం 10 కోట్ల రూపాయల్ని భారాసా లీగల్ సెల్ కు కేటాయించారు. ఎటువంటి న్యాయపరమైన సేవలైనా అందించేందుకు పార్టీ సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్ కుమార్, మోహన్ రావులతో కూడిన న్యాయవాదుల బృందం నిరంతరం అందుబాటులో ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ వల్ల కాదని, కేసీఆర్ వల్లే అవుతుందని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పెట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండవేయని వ్యక్తి అదే కేసీఆర్ కట్టిన సచివాలయంలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపాలను ఓడించాలని కేటీఆర్ కోరారు. అరి చేతుల వైకుంఠం చూపెట్టి తంత గారల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లోకి కూర్చున్నాడు. అప్పటికెళ్ళి ఆయనకి సమజైతలేదు. 4000 రూపాయలు ఎట్లా చేయాలనో తెలియదు. నేను రుణమాఫీ చేస్తా అన్నాడు, 2 లక్షలు ఎట్లా చేయాలనో తెలియదు. అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు, ఫోన్ టాపింగ్ స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్, రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా. అసలు పని చెప్పురా నాయన, నువ్వు ఎందుకైతే గెలిచినావో పైసలు ఇస్తా అన్నావు, ముసలోళ్ళకు పైసలు ఇస్తా అన్నావు, లేడీస్ కు పైసలు ఇస్తా అన్నావు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, అది చెప్పురా భయ్ అంటే అది లేదు. ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అంశంపై వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం పెట్టి వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేశారని వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన కడప జిల్లా కలెక్టర్ ఈసీకి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా ఈసీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డిని హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది. వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను వైకాపా నేతలు ఇష్టానుసారంగా అతిక్రమిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. టీ కప్పులపై అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఫోటోలు ముద్రించి సత్తెనపల్లిలోని అన్ని టీ స్టాళ్లలో ఇచ్చి అందులోనే టీ పోసి అమ్మాలని చెబుతున్నారని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. వివిధ ఎస్సీబీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న 74 మంది అధికారుల్ని నిర్దోషులని ముఖ్యమంత్రి సంతకం చేసి సమాజంలోకి వదిలేశారని మండిపడ్డారు. దీనిపై కూడా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు వర్ల రామయ్య తెలిపారు. నిన్న ఒక్కరోజే బాగా లంచాలని బొజ్జబించిన అధికారులు 74 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అబ్బో ఇటువంటి నీతిపరుడు లేడని రాసి ముఖ్యమంత్రి గారి సంతకాలు పెట్టి వదిలేశారట. నిర్దోషులు వీళ్ళు, అవినీతి పనులు కాదు, చాలా నీతి నిజాయితీలకి ప్రాణం ఇచ్చేవాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టి 74 మందిని వదిలేరు మార్కెట్లోకి. భారతదేశంలో ఎక్కడ ఒకేసారి ఇంత మందిని క్షమాభిక్ష పెట్టలేదు. డీసీసీ చైర్మన్ పదవి కోసం ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకప్పుడు తన కాళ్లు పట్టుకున్నారని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాంటి పెద్దిరెడ్డి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పీలేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దిరెడ్డి ఇష్టారీతిన ప్రజల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట, నేను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పక్కకి వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వం చేసే దానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల జరిపిన తనిఖీల్లో భారీగా మద్యం, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి పెనికేరు వెళ్లే రహదారి సమీపంలో ఇటుకల బట్టి వద్ద భారీగా గోవా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో మొత్తం 6,240 బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మద్యం విలువ సుమారు 780,000 రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఇటుకల బట్టి వైకాపా నాయకుడు చల్లా ప్రభాకర్ రావుదని ఈ మద్యాన్ని ఎన్నికల్లో ఉపయోగించేందుకు తెచ్చారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డికి చెందిన కార్ షెడ్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 140 కేసులో కర్ణాటక మద్యం విలువ దాదాపు 11 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పీపీ కుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందిన గణేష్, నారాయణ్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన ఆభరణాలను ఐటీ అధికారులకు అప్పచెప్పినట్లు వెల్లడించారు. భారాసా భాజపా గత 10 ఏళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 4 లోక్సభ నియోజకవర్గ ప్రచార సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.
మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విభజన హామీల్లో ఒక్కటైనా అమలు చేయని భాజపాకు రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలను గ్యారంటీలతో నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ లో భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా బెజ్జంకిలో రోడ్ షోలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వడ్లను 500 బోనస్ తో కొంటామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులు 1800కే అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన రైతు బంధు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. పైగా 2,00,000 రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటమని ఊళ్ళలోకి వస్తే షాటలు సీపులు కట్టడానికి తయారుండాలి మా అక్క చెల్లెలు. అదే బిడ్డలు 10,000 బాకీ పడ్డు, 10,000 ఇచ్చినాకనే అక్క చెల్లెల ఓట్లు అడగాలి. ముసలివాళ్ళకి 8,000 బాకీ పడ్డు, గాలి ఇచ్చినాకనే కాంగ్రెస్ వాడు ఓట్లు అడగాలి. మా రైతులకు 2,00,000 మాఫీ చేస్తా ఉన్నావు, గాలి చేసినాకనే మాట్లాడమని అడగాలి వద్దామని. గ్రేటర్ హైదరాబాద్ లో గురువారం రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదైంది. మధ్యాహ్నం 4,053 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మైలురాయిని అధిగమించింది. గత ఏడాది ఏప్రిల్ 18న గరిష్ట డిమాండ్ 3,471 మెగావాట్లు నమోదైంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం 582 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ అధికారుల్ని, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారు. మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ సిబ్బంది, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ ఇదే విధంగా సేవలు అందించాలని సూచించారు. కబ్జాలతో కుంచుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండిఏతో పాటు పలు ప్రభుత్వ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 21న నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనంపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. కబ్జాలతో చెరువులు కుంచుకుపోతున్నాయని, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, ఇది భవిష్యత్తుకు ఎంతో ప్రమాదకరమని, ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ, నీటిపారుదల శాఖ, రెవెన్యూ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఆక్రమణల తొలగింపుతో పాటు చెరువుల రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో వారితో భేటీ అయిన చిరంజీవి ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధి, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహకాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జూలియా గోలుబెవా, ఎకటెరినా జాడే చిరంజీవికి వివరించారు. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల హర్షం వ్యక్తం చేసిన చిరంజీవి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత పెంచేందుకు కృషి చేయటం ఆనందంగా ఉందన్నారు. తెలుగు సినిమాల చిత్రీకరణలో రష్యాకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలుగు సినీ పరిశ్రమ తరపున చిరంజీవి వారికి హామీ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను హత్య చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. మధుమేహం వ్యాధిగ్రస్తుడైన కేజ్రీవాల్ బెయిల్ కోసం చక్కెర ఎక్కువుండే ఆహారాన్ని తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనటంపై ఆప్ తీవ్రంగా మండిపడింది. ఈడీ ద్వారా కేంద్రంలోని భాజపా కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు. జైల్లో ఉన్న ఆయనకు ఇంటి భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకం ఆడుతోందని వివరించారు.
ఆయన మామిడి పండ్లు స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ కోర్టులో చెప్పింది అబద్ధమని నిప్పులు చెరిగారు. శరీరంలో చక్కెర స్థాయిలు పడిపోవటం ప్రమాదకరం కాబట్టి షుగర్ పేషెంట్లు తీపి పదార్థం వెంట ఉంచుకోవాలని వైద్యులు చెబుతారని వివరించారు. కేజ్రీవాల్ ఆలూ పూరి తింటున్నారని ఈడీ చెప్పిందని, నవరాత్రుల ప్రారంభ రోజున మాత్రమే ఆయన పూరి తిన్నారని చెప్పారు. ఇంటి భోజనం అందకపోతే జైల్లో ఎలాంటి ఆహారాన్ని ఇస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నా ఇన్సులిన్ తీసుకునేందుకు జైలు అధికారులు నిరాకరించారని అతిశయ ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గ్రామస్తులతో 13 నిమిషాలకు పైగా మొబైల్లో ముచ్చటించారు. దీపావళి పండుగ సందర్భంగా తాను సరిహద్దు ప్రాంతానికి వెళ్లటం తదితర విషయాలను వారితో పంచుకున్నారు. గీవు గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్తో అనుసంధానించడం డిజిటల్ ఇండియా ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదని ప్రస్తావించారు. తమ గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్తో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పినప్పుడు ఏమాత్రం నమ్మలేదని, ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చడంతో తమ ఆనందానికి అబద్ధులు లేవని గ్రామస్తుడు ఒకరు మోదీతో అన్నారు.